అదే అమ్మాయికి తండ్రి లాంటి వాడు సొంత తండ్రిని ఉండగా మళ్ళీ తండ్రి లాంటి వాడు ఎందుకు అంటే పక్కింట్లో ఉంటున్నారు ఆ ఎఫెక్షన్ తోటి అయితే మాత్రం తండ్రి అవడం ఏంటి అసహ్యంగా ఏ అంకులో పెంకులో అవ్వాలి గాని ఇక మీద అంకులు అనే పిలిపిస్తాలండి మా అమ్మాయి చేత అంకులు అని పిలిపిస్తావా నేను ఒప్పుకోను అబ్బా ఊరుకోండి అమ్మాయి మీద మీకున్న ప్రేమ నాకు తెలుసు చిన్నప్పటి నుంచి డాడీ అని పిలిపించుకోవడం అలవాటైపోయి సడన్ గా అంకులు అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు సరే అమ్మాయిని పిలవండి అలాగే అమ్మా సౌందర్య రోజా ఏమే నిన్నేనే అమ్మాయిని తీసురా అదేంటి మీ భార్య నాన్నే ఏమన్నాడు కొంప తీసి ఆవిడకిద్దరా మర్చిపోయాను ఈయన భార్య కదా నా భార్య అనుకున్నాను అసంగా అలా ఎలా అనుకుంటారు సారీ ఏమండి నయనతార గారు అమ్మాయిని తీసుకురండి సార్ పిల్లని చూసారా సిగ్గేస్తుంది చూస్తే నిజంగానే సిగ్గేస్తుంది చూడండి అయ్యో అబ్బాయి ఎలా పడిపోయాడేంటి పడిపోరా మరి మా ఎస్ఐ గారి గ్రానైట్ గుండె కాబట్టి తట్టుకున్నాడు మరొకడైతే గుండె పగిలి డామ్ అని చచ్చిన చూరే అమ్మాయి అందం చూసి పడిపోయాడు పట్టుకో అందం చూసి కాదండి మా అందం చూసి పునర్మయి పిల్ల బెకరాస్ కోడ్ లో బంగారం కొండలా ఉంది చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు అవునండి నిజంగానే రెండు కళ్ళు చాలటం లేదు ఆ కొంప తీసి మీకు నచ్చేసిందా కాన్సంట్రేట్ చేసి చూడండి సార్ అంటే నచ్చకూడదని పెళ్లి చూపులు ఏర్పాటు చేసావా అబ్బే నచ్చిందా అనబోయి నచ్చేసిందా అని స్లిప్ అయిపోయాను అబ్బాయికి నచ్చలేదు అనుకుంటా కావాలంటే చూడండి డీప్ ఫ్రిజ్ లో అరటిపండు లాగా ఎలా బిగుసుకుపోయాడు బిగుసుకుపోవడం కాదు అమ్మాయి అందాన్ని తని విదేరా చూస్తున్నాడు అమ్మాయిది అచ్చ నీ పోలికే ఒక గుండు తప్ప చిచి అడి పోలిక ఏంటి అమ్మాయిది నా పోలిక వాళ్ళ అమ్మాయికి నీ పోలిక ఎలా వస్తుంది చండాలంగా పక్క ఇంట్లో ఉన్నాడు కదండి కోపరేషన్ ఏమో అయ్యమ్మా ఎంతవరకు చదివావు ఎంబీఏ అదేంటి నువ్వు టెన్త్ ఫెయిల్ ఏదో సేల్స్ గర్ల్ గా చేస్తావని చెప్పాడు మీ నాన్న ఎంబీఏ చదవాలి అనుకుంది టెన్త్ ఫెయిల్ అవడంతో ఆపేసింది అదే చెప్పబోతుంది చదువుదే ఉందిలే ఏమ్మా నీకు నా మనవుడు నచ్చాడా లక్కీగా నచ్చలేదు అనుకుంటా నాకు విచ్చలవిడిగా నచ్చేశారు అబ్బాయిని సరిగ్గా చూడలేదు అనుకుంటా కరెక్ట్ గా చూడమ్మా బాగా చూశాను అంకుల్ ఓన్ ఫాదర్ మిమ్మల్ని పట్టుకుని అంకుల్ అంటే చెప్పాగా అమ్మాయి టెన్త్ ఫెయిల్ అని ఫాదర్ కి అంకుల్ కి డిఫరెన్స్ తెలియక అమ్మా ఇక నువ్వు లోపలికెళ్ళు వెళ్ళనా డాడీ తండ్రిని అంకుల్ అంటుంది అంకుల్ని డాడీ అంటుంది ఇదేదో తేడాగా ఉంది నాన్న అలాంటిది ఏం లేదమ్మా అబ్బాయి నచ్చిన ఆనందం ఇక్కడ అబ్బాయి నచ్చిన ఆనందంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే టెన్త్ ఫెయిల్ కదా ఏమండి ఒకసారి ఇలా రండి వస్తున్నా మీ ఆవిడ నిన్ను పిలుస్తుంటే వాడెడతాడే ఆవిడ పెద్దానికి ఆయన సలహాలు అడుగుతుంటుంది అన్నారుగా హెల్ప్ లైన్ వాడుకుంటుందేమో మీరు కూడా ఒకసారి లోపలికి రండి అన్నయ్య గారు అన్నయ్య తను టెన్త్ ఫెయిల్ అయ్యి మామగారు మామగారా చూసారా నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బావగారిని పట్టుకుని మామగారు అనేశాను పాపం మీరు టెన్త్ ఫెయిల్ అయ్యి ఉంటారు కరెక్ట్ ఇంత షార్ప్ గా కనిపెట్టారంటే డిఫరెంట్ గా మీరు టెన్త్ పాస్ అయ్యే ఉంటారు ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తారు ఇలాగా అలాగే ఏంటండి ఈ గోళ పిల్ల లావుగా ఉందిగా మరి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు దాంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే ఏంటమ్మా దీనికి ఈ జన్మలో పెళ్లి అవుదనుకున్నాను అన్నయ్య గారు అదృష్టం బాగుండి వాళ్ళకి అమ్మాయి నచ్చింది దీనికి అబ్బాయి నచ్చాడంట ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించండి ఏదైనా ప్రాబ్లమా అవునండి అమ్మాయికి అబ్బాయి పిచ్చపచ్చగా నచ్చేశాడంట పెళ్ళంటూ చేసుకుంటే మీ వాడినే చేసుకుంటానని మారాన్ చేస్తోంది ఆ విషయం అలా ఏడుస్తూ చెప్తావే మీరు ఏమంటారు అని మాకు 100% ఓకే పెళ్లి మాత్రం ఘనంగా జరిపించాలి తాళం తాకట్టు పెట్టైనా సరే గ్రాండ్ గా చేస్తా ఈయన కూతురు పెళ్లికి నీతాలు తాకట్టు పెట్టేమిటి చండాలంగా తనకి తల ఉందిగా రౌండ్ గా గుండె కదండి తల అనుకుని ఉండడు కదండి నా కూతురు ఆయన కూతురు అనే తేడాలు మాకు పెద్దగా లేవు బావ గారు ఇద్దరం సొంత కూతురులానే చూసుకుంటాం ముహూర్తాలు పెట్టి కబురు ఎట్టండి చెత్తం మీరు బయలుదేరండి బయలుదేరడానికి లేచింది పదండి సార్ని ఇక్కడ వదిలేద్దామండి నువ్వు మూయి మూసా లేపో ఓ మై గాడ్ జరన్ 116 ఉంది 116 అవునండి నా థర్మామీటర్ ఇదే రికార్డ్ గిన్నిస్ బుక్ వాళ్ళకి లెటర్ వేద్దామండి లైఫ్ లో దగ్గి తుమ్మి కూడా ఎరగడు అసలు ఏమైంది డాక్టర్ చూడకూడదు ఏదో చూసి బాగా భయపడ్డాడు పెళ్లి చూపులో పిల్లని చూసారులేండి కొంప తీసి ఆఫ్రికా అమ్మాయి అయినా చూపించారా మేడ్ ఇన్ బెజవాడే కాకపోతే బెంజలేరీలే ఉంటది అది సంగతి ఇదిగో ఈ టాబ్లెట్లు అరగంటకు 60 వాడండి మేమందరమా కాదండి పేషెంట్ కి
అరగంటకి 60యా పోని పావుగంటకి 30 అయినా పర్లేదు మీకు ఏమైనా మెడికల్ షాప్ ఉందా అండి బామ్మర్తికుంది అడ్రస్ ఇందులో ఉంది అక్కడే తెచ్చుకోండి 20% డిస్కౌంట్ ఇస్తాడు మీకండి మీకు ఈయనకి 80% ఇస్తాడేమో ఆద్రపాత్రగా ఎక్కడ ప్రయాణం హైదరాబాద్ మళ్ళీ ఎల్టో రావడం ఎందుకు ఛార్జీల బొక్క రేపు పదుతాగిన ముహూర్తం పెట్టించాను పెళ్లి చేసుకుని ఏకంగా పెళ్ళం తీసుకుంటా పెళ్ళెవరికి మీ అమ్మకి నాకును అదేంటండి మరి పెళ్ళెవరికి అంటాడేంటి నేను మనిషిని ఏనుతో పెళ్ళేంటి ఏనుగా కాకపోతే డైనోసర్ దాన్ని చస్తి చేసుకోను ఆ అమ్మాయికి ఏం తక్కువ ఎక్కువని ఒకటే పిల్ల కాబట్టి కాస్త గారంగా పెంచారా గారంగా కాదు భారంగా పెంచారు పిల్ల బొద్దుగా ఉన్న ముద్దొస్తుందిరా అయితే పర్మిషన్ తీసుకుని ముద్దెట్టుకో నాకు మాత్రం అంట కట్టకండి పొరపాటున మా ఎస్ఐ గారికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశారనుకోండి సరసమాడుతూ ఏ చెయ్యని ఇసిరిందనుకోండి ఈయన గారు ఫైటర్లాగా అద్దాలవి పగలగొట్టుకుంటూ బెడ్రూమ్ లోంచి రోడ్డు మీదకి వచ్చి పడిపోతాడు నిద్దట్లో ఏ కాలన్నా మీదేస్తే ఎముకలన్నీ నుజ్జు నుజ్జు అయిపోతాయి తర్వాత జైపూర్ తీసుకెళ్ళినా పుత్తూరు తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండదు అసలే బ్లాక్లో మండుతున్నాడు ఒక్క సంవత్సరం పాటు ప్రతి శనివారం కాలు నడక నా పిల్లని ఏడుకొండలు వాడి దగ్గర తీసుకొచ్చానని ముక్కుకోరా అదే సన్నబడిపోతుంది సర్లే పొరపాటున అది స్లిప్ అయింది అనుకో ఆ ఏడుకొండల వాడికి 6 కొండలు మిగులుతాయి జిమ్ లో ఎక్సర్సైజులు చేస్తే స్లిమ్ అయిపోద్రా ఎవరు నన్ను కోచింగ్ ఇచ్చి జిమ్ కోచా అలా అనకురా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావని టన్నుల కొద్ది ఆస్తో ఉన్నాను అది ఏడుస్తుంటే నువ్వు కన్నీళ్ళు తుడుచుకుంటున్నావు ఏంట్రా ఏమిటోనండి మీ ఇంట్లో ఎవరేసిందా కామెడీగానే ఉంటుంది మీ చల్ల ఏడిస్తే మాత్రం నా హృదయం ద్రవించిపోతుంది బయట వాళ్ళకున్న హృదయం జాలి కూడా నీకు లేవురా చూడు నీ కట్నానికి డబ్బులు కావాలంటే నేను పార్ట్ టైం రిక్షా తొక్కుతాను అమ్మ మిషన్ కొడుతుంది జనరల్ గా నాన్నలు చనిపోయిన తర్వాత కదరా అమ్మని మిషన్ కొట్టాలి బతుకున్నప్పుడు కూడా కొట్టొచ్చు నాన్న కూలి పని బామ్మ పాచి పని చేసి నీ పెళ్లి చేస్తాం కానీ రోడ్ రోలర్ మాత్రం నమ్మే తొయకండి ఇదే నీ ఫైనల్ డిసిషన్ క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ డిసిషన్ కూడా ఇదే ఇదే తప్పకండి రే ఎర్రైలంతా బయలుదేరినాను బయట కాపలా కాసేరేమండి మనల్ని ఆపడానికి అయితే దొడ్డిదారి వెళ్ళిపో కరెక్ట్ ఏంటిది కింద స్టూళ్ళు పైన తాళ్ళు మధ్యలో వాళ్ళు నువ్వు మొయ్ నువ్వు చచ్చిన అంబాన్ని చేసుకోవాలన్నావుగా అందుకని మేమే చూస్తున్నాం చివరికి నా పాలెట్ ఆత్మహత్య దళంలో తయారయ్యారన్నమాట అన్నయ్య చచ్చే ముందే చివరి కోరిక సుమంగళగా పోవాలనుకుంటున్నావా అస్మిత కాదు మేము పోయాక మా సమాధులన్నీ ఒకే చోట కట్టించు నా ప్రాతన పాల రాతన వాడి బడ్జెట్ కి ఏ రాయి వస్తే అది అయితే కంకర రాయితోనే ఏ ఎలా రితిక్ రోషన్ వీళ్ళంటే నా బ్లడ్ రిలేషన్స్ చావటానికి మీనింగ్ ఉంది నీకే రోగం మీ చిన్నప్పటి నుంచి జీతం పెంచమంటున్నాను మీ పెళ్లి అయితే పెంచుదాం అంటున్నారు మీ పెళ్లి కాదు నా జీతం పెరగదు ఇంకెందుకు బ్రతకడం ఏమయ్యా వెయిటర్ సీతారాం శాస్త్రి నీకే పోయే కాలం గత 6 నెలలుగా ఒక్క మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేయలేకపోయాను ఫుల్ స్లంప్ లో ఉన్నాను నీ సంబంధమైన కుదిరితే నా అప్పులన్నీ తీరుతాయనుకున్నాను ఇది దొబ్బింది చూడరా నీ కోసం ఎన్ని ప్రాణాలు బలి పెట్టాలెక్కయ్యో బాబు ఆఖరిసారిగా ఆలోచించుకో ఆ అమ్మాయి మెడలో పసుపు తాడు కడతావా లేకపోతే మా మెడలో ఈ ఉరితాడు వేరారు తీసుకోమంటావా మా డిమాండ్స్ కి లొంగిపోయి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా లేదా మ్యారేజ్ ఆ సిండికేట్ సూసైడ్ లా చెప్పరా 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 ఓర్ని చూశారండి ఎలాగూ చచ్చిపోతున్నాను కదా అని పనోడు కూడా రానేస్తున్నాడు ఎమోషన్ తెచ్చుకుని స్లో మోషన్ లో ఎగిరి 6 స్టూల్స్ ని దడేల్ అని ఒక తన్ను దనండి దర్ద్రం వదిలిపోయి ఈ నుదిలేయండి చెప్పారా ఏదో చెప్పండి మనకు కూడా ట్రైన్ టైం అయిపోతుంది సరే చావండి ఏమండి నిజంగానే చేస్తున్నారు కిందకి దిగి చావండి నేను పెళ్లి చేసుకుని చేస్తాను గుడ్ మార్నింగ్ సార్ ఏమయ్యా రాజబాబు పెళ్లి చేసుకున్నాడుగా హనీమూన్ కూడా చేసుకున్నారండి మరి మమ్మల్ని పిలవలేదే హనీమూన్ ఎలా పిలుస్తాం సార్ అసహ్యంగా అదయ్యా పెళ్లికి అది హడావుడిగా జరిగిపోయింది సార్ ఇది పెళ్ళే హనీమూన్ రెండు రండి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మన వాళ్ళందరినీ పిలిచి మంచి పార్టీ ఇవ్వు పనిలో పని మీ ఆవిడ ఏదైతే ఉందో ఆవిడని మేము కూడా చూసినట్టు ఉంటుంది సార్ మా ఆవిడని చూస్తారా అదేంటయ్యా అంత కంగారు పడ్డావు అది మా ఆవిడ బయటకు రాదు సార్ కొంచెం ఫ్యామిలీ టైప్ అంటే మా లేడీస్ మెరగవీధి టైపా నా ఉద్దేశం ఇంకేం చెప్పదు సతీ సమేతంగా పార్టీ ఇస్తున్నావు మేమందరం వస్తున్నాం దట్స్ ఆల్ ఏంటి సార్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకోబోయే ఖైదీలా తెగాలు ఏం చేస్తున్నారు మా గూడ్స్ బండిని పార్టీకి ఎలా తీసుకురావాలా అని దానికి వర్రి ఎందుకండి ఏదైనా లారీ మాట్లాడదాం ట్రాన్స్పోర్ట్ గురించి కాదు ఆల్రెడీ మా ఇంటి ఓనరు మా పాలోడు
బండదన్ చూసి అరగంటసేపు నవ్వుకుని వెళ్ళారు. ఇక మన స్టాఫ్ కూడా చూసారంటే దువ్వెల్లో ఇంటర్గా తీసి పారేస్తారు. అందుకే ఇతను మంచి ఐడియా ఉంటే చెప్పు. ఇదిగో పెన్ను. బాగానే ఫాలో అవుతున్నారు. ఆ ఊటీలో బ్యూటీ ఎవరో తగిలిందన్నారుగా, ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసి 2 గంటల పాటు మీ పెళ్ళగా నటించమన్నారు. నాకు పెళ్ళి అయిపోతుందన్న విషయం తనకు తెలిసిపోతుంది. ఓ బ్యాచులర్ అని చెప్పి లైన్ లో పెట్టారా? అవును, పైగా తన ఫోన్ నెంబర్ కూడా పోయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అయితే ఓ అందమైన అమ్మాయిని అద్దెకి తీసుకొచ్చి పార్టీ ఇచ్చేద్దాం. గుడ్ ఐడియా. అమ్మాయి ఇక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరుకుతుంది. రండి బాబు రండి. ఆలస్యం ఆశాభంగం, లేట్ చేస్తే రేటు పెరుగుతుంది. రండి బాబు రండి. వచ్చాం బాబు. రేట్లు ఎలా ఉన్నాయో? డామ్ చీప్ సార్. చీర 1000 రూపాయలు, చుడిదార్ 2000, స్కర్ట్ 3000, జీన్స్ 4000 సార్. ఫ్రెష్టాకేనా? ఇంపోర్టెడ్ క్వాలిటీ సార్. కావాలంటే వెళ్ళి చూసుకోండి సార్. వెళ్ళండి. ఓకే. ఏంటి సార్ మెటీరియల్ ఎలా ఉంది? మిడి అదిరింది. సరే బిల్లు కట్టండి. డ్రెస్ చేంజ్ ప్లీజ్. ఎక్కడ? ఫేస్లే మాయి, ప్లేస్లు మీవి. ఈ ఊరికి నేను కొత్త అయ్యా బాబు. ప్లేస్ కూడా నువ్వే చూపించు. జేబులో ఇంకో కొంత ఉందని చూడు. ఉందలే, ఇదిగో ఇదిగో. దాన్ని తీసుకొని ఆ రెడ్ పొద్దు దగ్గరికి వెళ్ళు. అలాగే వెళ్ళు. ఇదిగో ఆ పచ్చ పొద్దు దగ్గరికి వెళ్ళు, అక్కడ వేరే పార్టీ ఉంది. ఆ రండి బాబు రండి. వచ్చాం సార్. మీరా? ఇదేంటి సార్ ఇలా వచ్చారు? బిజినెస్ ఎలా ఉందరా శక్తి కపూర్? రెడీమేడ్ బట్టల బిజినెస్ కదండి, బానే ఉందండి. అవునులే, నీ బట్టల అవసరం లేని మగోడు ఎవడుంటాడు? మరేనండి, బాగా చెప్పారు సార్. సార్ బట్టలేంటి, మల్లెపూలు అవసరం వస్తున్నాయి. అబ్బాయి ఏం లేదు సార్, కస్టమర్స్ స్మెల్ కి టెంప్ట్ అయి కొంటారని అన్ని మల్లెపూలు తీసుకొని లోపలే సార్. ఏది ఓ మోర్ మల్లెపూలు చేతి చుట్టుకుంటాను. ఎందుకు సార్ ఆ వాడేసిన మల్లెపూలు? మీకు ఫ్రెష్ మల్లెపూలు కొంటాను సార్, కాలికి చేతికి కూడా చుట్టుకోవచ్చు. ఏ మల్లెపూలు? వాడేసిన మల్లెపూలు అయినా స్మెల్ సార్. ఏ ఊరు మల్లెపూలు రా సార్? నా కాళ్ళు కాదు, పట్టుకోవాల్సింది ఆయన కాళ్ళు. ఆ సార్ ఎవరు సార్? నేను అల్లు అరవింద్ అయితే ఆయన చిరంజీవి. అర్థమైంది, కొత్త గారు అనమాట. సార్ 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 నన్ను వదిలేసాను సార్, దండ పెడతాను. వదిలేస్తా నువ్వు పని చేస్తే. ఏంటో చెప్పండి సార్. అడ్డికి క్వీన్ ఎవరు? కోటిపల్లి ఖుష్బు అని, చాలా ఫ్రెష్ సార్. సూపర్ సార్. ఒకసారి దించు ఖుష్బు. వ్యాందిగు సార్ అడుగుతున్నారు సార్, మీరు కూడా షాపింగ్ వచ్చారా? మరదే కితకితలంటే, నాకు ఈ అమ్మాయి 3 గంటలు అద్దెకి కావాలి. నేను ఇచ్చేది అద్దెకే సార్. 3 గంటలు కాకపోతే 3 పగళ్ళు 3 రాత్రులు ఉంచుకోండి సార్. ఆవేశపడకు, తను నాకు భారీగా నటించాలి. నటించడం ఏంటి సార్, జీవిస్తుంది. మొన్న ఒక టీవీ సీరియల్ పెళ్లి సీరియల్ జనంలో నిలబడి నటించింది సార్, అవార్డు కూడా వచ్చింది. ఇంకా నటించొద్దని ఇచ్చారా? మీరున్నాడు సార్. ఓ తీసుకెళ్ళండి. ఇప్పుడు కాదు, సాయంత్రం తనతో పాటు నువ్వు కూడా రా. నేనెందుకు సార్? మాంగారు క్యారెక్టర్ ఉంటుంది, వేదు గానీ. అయితే విత్ గెటప్ వచ్చేస్తా. లొకేషన్ ఎక్కడ సార్?